சோம்பேறி சிக்கன் எல்லாம் பண்ணுவோம். சோம்பேறி சிக்கன் அப்படின்னா 20 minutes எப்படி பண்ணுவோம்? ரோஜு ரெசிபி வச்சு மீக்கு அந்தரிக்கு அர்த்தமாயே உண்டு கதா. జై ఫేవరెట్ సోంబేరి చికెన్. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నేనైతే సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. నార్మల్గా ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా యాడ్ చేయవచ్చు, బట్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని తింటేనే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది కర్రీ అనేది. అండ్ అందువల్ల ఇలా చేశాను. బట్ ఇదొక్కటి మీరు నార్మల్గా యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. మనం బిర్యానీకి ఎంత ఎర్రంగా కరకరలాడుతూ ఫ్రై చేసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. అలా చేసుకోవాలి. అలా చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకోకుండా కూడా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. నేనైతే ఫ్రై చేశాను, టేస్టీగా ఉంటుందని. సో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసి దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో అయితే చికెన్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా ధనియాల పొడి అంటే మసాలాలన్నీ యాడ్ చేసేసుకోవాలి. అలానే చికెన్ మసాలా, కొత్తిమీర సన్నగా తరిగినవి, టమాటా సన్నగా తరిగింది, అలానే మనం ఫ్రై చేసి పెట్టుకుని ఉన్నాం కదా ఆనియన్స్, అలా కాకుండా మీరు డైరెక్ట్గా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడంత కారం, అలానే ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే కొద్దిగా కర్డ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి సేమ్ ముందు పెట్టాం కదా అదే కడాయి పెట్టేసి ఇందులో ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇంకా వేడెక్కిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా మసాలాలన్నీ, ఆ మిక్స్ చేసి పెట్టుకొని ఉన్న చికెన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొద్దిసేపు. అలా అలా కలుపుకుంటూ అలానే కొద్దిసేపు ఉడికించుకుంటూ ఇలా అయితే మనము చికెన్ని మొత్తంగా ఉడికేటట్టు చూసుకోవాలి. చికెన్ మొత్తంగా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే మనము ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే అంతే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన సోంబేరి చికెన్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా, చాలా ఎమ్మీగా జై ఫేవరెట్ సోంబేరి చికెన్ రెడీ అయిపోతుంది. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈజీ కూడా ఫ్రెండ్స్, మనం ఏమీ ముందుగా ఫ్రై చేయక్కర్లేదు, ఏం అవసరం లేదు. అన్నీ మిక్స్ చేసేసుకొని ఒకేసారి ఆయిల్లో వేసేస్తే అంతే అయిపోతుంది. సో ఈజీగా యమ్మీగా సోంబేరి చికెన్ రెడీ అయిపోయింది. సో ఈసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ జై ఫేవరెట్ ఫుడ్ ఎంత యమ్మీగా ఉందో మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో, అంత యమ్మీగా ఉంది.
ఒక 2 మినిట్స్ అలా సన్నటి సెగ మీద ఉంచేసుకొని ఆఫ్ చేసేసుకోండి స్టవ్ అనేది. ఇక ప్లేట్లో వేసుకొని తినేయండి, చాలా ఎమ్మెగా ఉంటుంది. ఎట్ ది ఎండింగ్లో అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకోండి, హాహా అలా ఉంటుంది. నాకైతే అన్నంలో వేసుకొని తింటుంటే చాలా ఎమ్మెగా అనిపించింది. జై ఫేవరెట్ చికెన్ సోమేరి చికెన్ అని ఎందుకన్నారో అర్థమైంది. సోమేరి అంటేనే సోమరితనం. సో ఆ సోమరితనంగా ఈ చికెన్ రెసిపీ చాలా ఎమ్మెగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.